Hello friends, ee roju manam telusukundam house wiring ki cable size calculation anedi e vidhanga cheyali. Ee oka cable size calculation anedi deni meeda aadharapadi untundante man intlo vaade load edaithe untundo dani meeda ee oka cable size anedi mottham aadharapadi untundi. Udaharanaki load ante entante man intlo vaade load ni deni meeda deni batti kolustam ante wattage lo kolustam. Udaharanaki tube light lo 40 watt 50 watt antam, alage fan lo 20 watt 30 watt antam, alage tv lo alage 50-100 అలా ఉంటాయి. రిఫ్రిజిరేటర్లో మోటార్లో ఇలాగ ఈ అన్నింటిలో కలిపితే మాకు ఎంత వ్యాటేజ్, సో టోటల్ వ్యాటేజ్ వచ్చేసి ఒక 500-1000-1500-2000. సో ఈ యొక్క వ్యాటేజ్ బట్టే మన యొక్క హౌస్ వైరింగ్ చేసే సమయంలో ఈ యొక్క కేబుల్ సైజ్ అనేవి ఆధారపడి ఉంటాయి అన్నమాట. ఉదాహరణకి మన ఇంట్లో వాడే ఈక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయి, ట్యూబ్ లైట్లు కానీ, ఫ్యాన్లు కానీ, టీవీలు కానీ, రిఫ్రిజిరేటర్లు కానీ, అలాగే సింగిల్ ఫేస్ మోటార్ కానీ, ఈ యొక్క టోటల్ వ్యాటేజ్ని బేస్ చేసుకుని ఈ యొక్క కేబుల్ సైజెస్, ఇంట్లో వాడే హౌస్ వైరింగ్ వాడతాం కదా, ఈ యొక్క కేబుల్ సైజెస్ అనేవి డిపెండ్ అయ్యి ఉంటాయి. సో ఇప్పుడు నేను మీకు మా ఇంట్లో సపోజ్ ఉదాహరణకి ఒక ఇంట్లో 1000 వాట్ లోడ్ అనేది ఉంటుంది, ఇంకొక ఇంట్లో 1500 ఉంటుంది, ఇంకొక ఇంట్లో 2000 ఉంటుంది. సో ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క లాగా ఈ యొక్క లోడ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. దీన్ని బట్టే ఈ యొక్క కేబుల్ సైజెస్ అనేవి ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకి ఒక ఇంట్లో తీసుకుంటే 1000 వాట్ లోడ్ అనేది ఉంది. సో దీనికి ఎంత సైజ్ కేబుల్ని ప్రిఫర్ చేయాలి అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం, ఓకేనా? అంతకంటే ముందుగా మనం తెలుసుకునే ముందు కేబుల్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఉదాహరణకి ఒకటి కాపరు, అల్యూమినియం. ఈ రెండిట్లో ఎక్కువ వాడేది ఏంటంటే కాపర్నే ప్రిఫర్ చేయాలి. పురాతన కాలంలో అల్యూమినియం కేబుల్ని వాడతారు, ఓకేనా, వాడేవారు. సో ఈ యొక్క కాపర్ని ఎందుకు ప్రిఫర్ చేయాలంటే కాపర్లో హై కండక్టివిటీ ఉంటుందన్నమాట, అలాగే అల్యూమినియంకి వచ్చేటప్పటికి కాపర్తో పోల్చుకుంటే తక్కువ, అలాగే కాపర్కి హై టెన్సైల్ స్ట్రెంత్ ఉంటుంది, అలాగే అల్యూమినియంకి కాపర్తో పోల్చుకుంటే తక్కువ ఉంటుంది. కాపర్ అనేది కాస్ట్ ఎక్కువ, కాస్ట్లో ఎక్కువే, ఎందుకంటే ఈ యొక్క బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి. అల్యూమినియం అనేది తక్కువ ఎందుకంటే ఇందులో బెనిఫిట్స్ కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి, ఓకేనా? సో మీరు ఎప్పుడైనా ప్రిఫర్ చేస్తే కేబుల్ సైజ్ ప్రిఫర్ చేసేటప్పుడు మీరు కేబుల్ని ప్రిఫర్ చేయాలంటే కంపల్సరీగా కాపర్ కేబుల్స్ని ప్రిఫర్ చేయండి, ఓకేనా? ఇప్పుడు మనం కేబుల్ సైజెస్కి వచ్చేటప్పటికి అందులో కేబుల్ సైజెస్ని మనం స్క్వేర్ ఎంఎంలో మెజర్ చేస్తాం అన్నమాట, స్క్వేర్ ఎంఎంలో చెప్తాం. సో ఈ యొక్క కేబుల్ సైజెస్కి వచ్చేటప్పటికి 1 0.75 ఉంటుంది, 1 ఉంటుంది, 1.5, 2 2.5, 4 6. సో హౌస్ వైరింగ్కి వచ్చేటప్పటికి వీటిని ఎక్కువగా యూజ్ చేస్తారంట, 6 నుంచి 1 మధ్యలో ఉన్న కేబుల్ సైజెస్నే ప్రిఫర్ చేస్తారు, ఓకేనా? హౌస్ వైరింగ్కి వచ్చేటప్పటికి గుర్తుంచుకోండి, హౌస్ వైరింగ్కి వచ్చేటప్పటికి 6 నుంచి 1 స్క్వేర్ ఎంఎం మధ్యలో ఉన్న కేబుల్స్ మాత్రమే ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు మనం మెజర్ చేద్దాం 1000 వాట్ లోడ్కి ఎంత కేబుల్ సైజుని ప్రిఫర్ చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం, ఓకేనా? సో నేను ఇప్పుడు 1000 వాట్ లోడ్ని తీసుకున్నాం. ఇప్పుడు ఈ యొక్క 1000 వాట్ లోడ్కి ఎంత కేబుల్ సైజ్ ప్రిఫర్ చేయాలంటే ముందుగా మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క 1000 వాట్ లోడ్కి ఎంత యాంప్స్ తీసుకుంటుంది, కరెంట్ అనేది ఎంత యాంప్స్ కావాలి, ఈ యొక్క వ్యాటేజ్కి ఎంత యాంప్స్ కావాలి అనే దాని గురించి మనం తెలుసుకోవాలి, ఓకేనా? సో అందుకంటే ముందుగా మనకు తెలిసింది ఏంటంటే పవర్ పి ఈజ్ ఈక్వల్ టు విఐ కాస్ ఫై ఫార్ములా. సో ఈ ఫార్ములాను బేస్ చేసుకుని మనకి ఒక 1000 వాటేజ్కి ఎంత యాంప్స్ కావాలో తెలిసిపోతుంది అనమాట. సో పవర్ పి ఈజ్ ఈక్వల్ టు విఐ కాస్ ఫై, సో పవర్ ఎంత వాటేజ్, 100-1000 వాటేజ్, వోల్టేజ్ ఎంత, 220, అలాగే కరెంట్ ఎంత తెలియదు కాబట్టి ఐ వదిలేశాను. సో పవర్ ఫ్యాక్టర్ అనేది 0.8 అనమాట, ఫిక్స్డ్ అనమాట. ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు 1000/220 × 0.8 వస్తే ఎంత వస్తుంది కరెంటు, 5.6 ఆంప్స్ వస్తుంది. అంటే ఈ యొక్క 1000 వాట్ లోడ్కి 5.6 ఆంప్స్ అనేది తీసుకుంటుంది అనమాట ఈ యొక్క 1000 వాట్. ఇప్పుడు మనం ఏవైతే ఈ యొక్క 1000 వాట్ కంప్లీట్గా నడిస్తే 5.68 ఆంప్స్ లోడ్ తీసుకుంటుంది. సో ఎప్పుడైతే ఈ యొక్క 5.1000 వాట్ ఒక్కసారి లోడ్ వేస్తాం అనుకోండి అక్కడ వోల్టేజ్ డ్రాప్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క వోల్టేజ్ డ్రాప్ అనేది పెరిగిందో కరెంట్ యాంప్స్ అనేది పెరిగిపోద్ది అనమాట. సో ఇప్పుడు మనం వోల్టేజ్ డ్రాప్ని క్యాల్కులేట్ చేయాలి. సో ఈ యొక్క వోల్టేజ్ డ్రాప్ క్యాల్కులేట్ చేస్తే మనకి ఎంత కరెంటు పెరుగుతుంది ఈ యొక్క లోడ్ వేయడం వల్ల, 1000 వాట్ ఒకేసారి వేయడం వల్ల వోల్టేజ్ అనేది తగ్గిపోద్ది. సో ఆ వోల్టేజ్ తగ్గిపోతే కరెంట్ అనేది పెరిగిపోద్ది. సో ఆ ఎంత కరెంటు పెరిగింది అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం, ఓకేనా? సో ముందుగా మనం ఈ యొక్క ఎంత కరెంటు పెరిగిందని తెలుసుకోవాలంటే ముందుగా మనం క్యాల్కులేట్ చేయాల్సింది ఏంటంటే వోల్టేజ్ డ్రాప్ని క్యాల్కులేట్ చేయాలి. సో మనం సింగిల్ ఫేజ్కి వచ్చేటప్పటికి ఈ యొక్క వోల్టేజ్ డ్రాప్ అనేది ఎంత ఉంటుందంటే 2% నుంచి 2.5% మధ్యలో ఉంటుంది వోల్టేజ్ డ్రాప్. అంటే ఇప్పుడు మనం ఒకేసారి 1000 వాట్ లోడ్ వేసాం, అప్పుడు
ఉదాహరణకి 2% అనేది వోల్టేజ్ డ్రాప్ ఉందనుకోండి. సో ఈ యొక్క 2% వోల్టేజ్ డ్రాప్లో కరెంట్ అనేది పెరుగుతుంది అనమాట. ఇది ఎలాగంటే మీరు, నేను పాత వీడియోలు చేశాను ట్రాన్స్ఫార్మర్స్ మీద వీడియోస్ చేశాను, ఆ వీడియోస్ చూస్తే మీకు అర్థం అవుతుంది ఓకేనా. సో వోల్టేజ్ డ్రాప్ వోల్టేజ్ తగ్గడం వల్ల కరెంట్ అనేది పెరుగుద్ది. ఇప్పుడు నేను ఏం చేశాను, ఎంత పర్సంటేజ్ చేశానంటే 5.6 ఆంప్స్కి 2% వోల్టేజ్ డ్రాప్ తీసుకుంటే ఎంత వచ్చింది, 2/100 × 5.68 అనమాట. అప్పుడు ఎంత వచ్చింది వోల్టేజ్ డ్రాప్ 2% వోల్టేజ్ డ్రాప్కి ఎంత కరెంట్ అనేది పెరిగిందంటే 0.1136 కరెంట్ అనేది పెరిగింది. యాంప్స్ ఎంత యాంప్స్ పెరిగిందనమాట, 0.1136 కరెంట్ ఎంత 2% వోల్టేజ్ డ్రాప్కి ఎంత పెరిగిందంటే 0.1136 ఆంప్స్ పెరిగింది. అప్పుడు ఎంత ఈ కరెంటు ప్లస్ ఈ కరెంట్ని యాడ్ చేయాలన్నమాట. అప్పుడు ఎంత వస్తుంది, టోటల్ కరెంటు = 5.68 + 0.1136. అప్పుడు ఎంత కరెంట్ వచ్చింది, టోటల్ కరెంటు 5.79 ఆంప్స్. అంటే ఈ యొక్క వోల్టేజ్ డ్రాప్తో ఈ యొక్క వోల్టేజ్ డ్రాప్ని బేస్ చేసుకొని ఈ యొక్క టోటల్ కరెంటు ఈ యొక్క వోల్టేజ్ డ్రాప్ వల్ల పెరిగిన కరెంట్ ఎంత ఆంప్స్ ఎంత అంటే 5.79 ఆంప్స్. ఓన్లీ వోల్టేజ్ డ్రాప్ వల్ల కలిగిన యాంప్స్ అంత 0.1136 ఆంప్స్ అనమాట. సో ఈ యొక్క యాంప్స్ని వోల్టేజ్ డ్రాప్ వల్ల వచ్చిన కరెంట్ పెరిగిన కరెంట్ని యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 5.79 ఆంప్స్ ఓకేనా. ఇప్పుడు అప్రాక్సిమేట్గా చెప్పుకుంటే 6 ఆంప్స్ అనమాట ఓకేనా. ఇదనమాట ఇప్పుడు టోటల్ కరెంట్ ఎంత, వోల్టేజ్ డ్రాప్ వల్ల వచ్చిన కరెంటు ఈ యొక్క వ్యాటేజ్ వల్ల వచ్చిన కరెంటు 5.79 ఆంప్స్ అప్రాక్సిమేట్గా తీసుకుంటే 6 ఆంప్స్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం 1 స్క్వేర్ కాపర్ వైర్ అనేది మనం ప్రిఫర్ చేయాలి. 1 స్క్వేర్ mmకి మనం 6 ఆంప్స్, ఒక కాపర్ వైర్ 1 స్క్వేర్ mmకి 6 ఆంప్స్ వరకు లోడ్ వేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ వేస్తే ఏం జరుగుతుందంటే ఈ యొక్క కాపర్ కేబుల్ ఏదైతే ఇన్సులేషన్ ఉందో ఆ ఇన్సులేషన్ డ్యామేజ్ అయిపోద్ది అనమాట. ఆ యొక్క వైర్ ఏదైతే ఉందో కాపర్ వైర్ అది లైఫ్ టైం రాదు. అలాగే అల్యూమినియం వైర్కి 1 స్క్వేర్ mmకి 1.5 ఆంప్స్ నుంచి 2 ఆంప్స్ మధ్యలో వేసుకోవచ్చు లోడ్. అంతకంటే ఎక్కువ వేసుకుంటే చెప్పాను డ్యామేజ్ అయిపోద్ది. ఇప్పుడు మనం కాపర్ వైర్నే మనం ప్రిఫర్ చేస్తున్నాం కాబట్టి 1 స్క్వేర్ mm = 6 ఆంప్స్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది 6 ఆంప్స్కి ఎంత లోడ్ కావాలి, ఎంత స్క్వేర్ mm వాడాలి మనకు తెలియాలి. అంటే 1 స్క్వేర్ mm వాడితే 1 స్క్వేర్ mmకి 6 ఆంప్స్ అనేది మనం సరిపోతుంది. అంటే ఇప్పుడు మనకి ఎంత వచ్చింది 6 ఆంప్స్, అంటే ఇప్పుడు మనం ఎంత వాడాలి, 6 ఆంప్స్ వాడితే 1 స్క్వేర్ mm వాడితే సరిపోతుంది. ఈ క్యాలిక్యులేషన్ ఎలా తెలియాలి మీకు తెలియాలంటే 1 ఆంప్కి 1/6 అనమాట. 1 ఆంప్కి ఎంత వస్తుంది 1/6. సో 1 ఆంప్స్కి ఎంత స్క్వేర్ mm వాడాలి, 0. దీన్ని ఎలా చేస్తే 0.166 స్క్వేర్ mm వస్తుంది. అంటే 6 ఆంప్స్కి ఎంత వస్తుంది అంటే 6 × 0.166 చేస్తే 1 స్క్వేర్ mm వస్తుంది ఓకేనా. ఇప్పుడు మనం ఇంకోటి తెలుసుకుందాం. ఇప్పుడు 1000 వాట్కి వేసాం, 1500 వాట్కి 2000 వాట్కి వేస్తే ఎంత వస్తుందో అది కూడా చెప్తాను. ఇప్పుడు మీకు 1500 వాట్కి 2000 వాట్కి నేను లోడ్ అనేది క్యాల్కులేట్ చేస్తే ఎంత స్క్వేర్ mm వాడాలి అది కూడా చెప్పేస్తాను. మనకి చెప్పాను కదా 1500 వాటేజ్కి ఎంత కరెంట్ కావాలంటే ఇక్కడ మనం క్యాల్కులేట్ చేస్తే ఎంత వచ్చింది 8.52 ఆంప్స్ వచ్చింది. ఇప్పుడు మనం వోల్టేజ్ డ్రాప్ వల్ల పెరిగే కరెంట్, వోల్టేజ్ డ్రాప్ అనేది జరిగితే కరెంట్ అనేది పెరుగుతుంది. సో వోల్టేజ్ డ్రాప్ వల్ల కలిగిన కరెంట్ పెరిగిన కరెంట్ అంతా 0.17 ఆంప్స్. ఈ యొక్క కరెంట్ని వాటేజ్ వల్ల కరెంట్ వచ్చిన కరెంట్ని ప్లస్ వోల్టేజ్ డ్రాప్ వల్ల పెరిగిన కరెంట్ని క్యాల్కులేట్ చేస్తే మనకి టోటల్ కరెంట్ ఎంత వచ్చింది 8.7 ఆంప్స్. అప్రాక్సిమేట్గా ఎంత ఆంప్స్, 9 ఆంప్స్ అనమాట. మళ్ళీ చెప్పుకున్నాం ఫర్ కాపర్ స్క్వేర్ కాపర్ వైర్ను వాడుతున్నాం కాబట్టి 1 స్క్వేర్ mmకి 6 ఆంప్స్ అనమాట. అలాగే 9 ఆంప్స్కి 1/6 × 9 అంటే ఎంత వస్తుంది అంటే 1.5 స్క్వేర్ mm. 9 ఆంప్స్కి 1.5 స్క్వేర్ mmని వాడాలి ఓకేనా. ఇదనమాట. అలాగే 2000 వాట్ లోడ్ తీసుకుంటే పవర్ P = VI cos φ. అలాగే 2000 వాట్కి మనకి ఎంత కరెంట్ కావాల్తుందంటే 11.36 ఆంప్స్. ఈ యొక్క ఎప్పుడైతే మనం ఈ యొక్క ఫుల్ లోడ్ వేసేటప్పుడు వోల్టేజ్ డ్రాప్ అనేది జరుగుతుందని చెప్పుకున్నాం. ఈ యొక్క వోల్టేజ్ డ్రాప్కి 2% అని తీసుకుంటే వోల్టేజ్ డ్రాప్ వల్ల పెరిగిన కరెంట్ ఎంత అంటే 0.22 ఆంప్స్ అనమాట. సో ఈ యొక్క 11.36 ఆంప్స్ ప్లస్ 0.22 ఆంప్స్ అంటే టోటల్ కరెంట్, వోల్టేజ్ డ్రాప్ వల్ల కలిగిన కరెంట్, మనం లోడ్ వేసిన వల్ల లోడ్ ఎంత ఫుల్ లోడ్ కరెంట్ ఎంత అంటే ఎంత అంటే 11.58 అంటే అప్రాక్సిమేట్గా 11.6 అంటే 12 ఆంప్స్ అనమాట. మళ్ళీ చెప్పుకున్నాం కాపర్ 1 స్క్వేర్ mmకి 6 ఆంప్స్ అనుకున్నాం. అలాగే ఇప్పుడు 12 ఆంప్స్కి ఎంత అంటే 1/6 × 12 ఎంత వాడాలి, 2 స్క్వేర్ mmను వాడాలి. అంటే 12 ఆంప్స్కి 2 స్క్వేర్ mm కేబుల్ అయితే సరిపోతుంది ఓన్లీ హౌస్ వైరింగ్ చేసే సమయంలో ఫుల్ లోడ్కి ఓకేనా. ఇదనమాట ఓకేనా గైస్.
సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నలుగురికి షేర్ చేయండి. ఎందుకంటే చాలా మంది ఎలాంటివి తెలియకుండా మనం సింపుల్గా వేసేస్తారనమాట. సో ఒక్కొక్కసారి మ్యాక్సిమం ప్రాబ్లం రాదు, ఒకవేళ వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఎప్పుడైనా మనం ఈ యొక్క కేబుల్స్ అయ్యేసి మనకి లోడ్ ఒక్కొక్కసారి మన ఇంట్లో ఈక్విప్మెంట్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. సో అలాంటి సమయంలో మనం ఎక్కువ స్క్వేర్ ఎంఎం కేబుల్ని ప్రిఫర్ చేస్తేనే మంచిది గైస్, ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.